స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం అనేది కేవలం రాజకీయ డ్రామాగా చూడాలా లేక నిజంగా ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత పోరాటం చేసిన ఫలితం దక్కుతుందా ప్రైవేటీకరణ ప్రక్రియ స్టెప్ బై స్టెప్ ఒక పక్కన జరిగిపోతుంది ఇలాంటి టైంలో జరుగుతున్నవి ఉత్తుత్తి ఉద్యమాలు అనుకోవచ్చా లేదంటే వాటి వల్ల ఏమైనా నిర్మాణాత్మకమైన మార్పులు ఉండే అవకాశం కనపడుతుందా దీని మీద మాట్లాడదాం సార్ చెప్పండి విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక పక్కన కేంద్రం తన పని తాను చేసుకుపోతున్నటువంటి పరిస్థితి మరో పక్కన ఉద్యమం నడుస్తుంది పార్లమెంట్లో కూడా గలం వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఎట్లా అంటే కన్స్ట్రక్టివ్గా మార్పులు జరిగే అవకాశం ఉందే ఉద్యమం వల్ల ఏమన్నా ఇప్పుడు అక్కడ రైతు ఉద్యమంతో పోల్చుకున్నా కూడా ఎలాంటి మార్పు కనపడడం లేదు ప్రభుత్వంలో ఈ విశాఖ ఉక్కు విషయంలో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు మరి ఏం చేద్దాం చెప్పండి మీరు ఏమైనా ప్రత్యామ్నాయం అంటే చెప్పండి ఉద్యమం చేయకుండా ఇట్లా కూర్చుంటే మార్పు ప్రభుత్వమే కానీ మీరు ఏమైనా మారుతూ ఉంటే ఇది కాదు ఇది ఉద్యమం వల్ల ఉపయోగం లేదు మీరు ఖాళీగా ఇట్లా కూర్చోండి మారిపోతుంది కేంద్ర ప్రభుత్వం విధానం మార్చుకుంటుంది అంటే ఇట్లానే కూర్చుంటారు కార్మికులు వాళ్ళకేం పాపం మూడేళ్ల నుంచి రోడ్ల మీద నిరాహార దీక్షలు చేస్తూ ర్యాలీలు చేస్తూ నానా కష్టాలు పడుతున్నారు కదా చాలా సందర్భాలు ఈ ప్రశ్న అడుగుతుంటారు మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా అవుతుందా మరి కానప్పుడు మార్గం చెప్పండి మీరే చెప్పండి ఉద్యమం చేయకపోతే అవుతుందని చెప్పండి మీరు ఉద్యమం చేయరు ఎవరు ఎందుకు చేస్తారండి ఉద్యమం ఇప్పుడు స్వాతంత్రోద్యమం జరిపకపోతే బ్రిటిష్ వాడు వెళ్ళిపోతే స్వాతంత్రం జరిపే వల్ల ఎందుకు జరుగుతారు పల్లెగా జరుపుతారా బ్రిటిష్ వాడు స్వాతంత్రోద్యమం చేయకముందు వెళ్ళిపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పమండి ఉద్యమాలు ఎందుకు చేస్తారండి పల్లెకి వేస్తారా రోడ్ల మీద మూడు నెలల నుంచి సాగు చచ్చుకుంటే చేస్తారు కదా పాపం కార్మికులు అందువల్ల మనము ప్రశ్న అడగాల్సింది ఈ సినీ సీజన్ కాదు ప్రభుత్వాన్ని అడగాలి అయ్యా వాళ్ళు ఇంత ఉద్యమాలు చేస్తున్నా మీరు ఎందుకు ఇంటలేదు అని కానీ మనం ఎవరిని అడుగుతున్నాం ఉద్యమం చేయగలని అడుగుతున్నాం ఆ గవర్నమెంట్ ఉన్నదయ్యా మీరు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు అంటే ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి అడిగే ప్రశ్న కాదు అని అభిప్రాయం మీరని కాదు మీరు ఎవరు అడుగుతున్నారు ఎవరి తరఫున మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న సమాజంలో ఉంది కనుక మీరు అడుగుతున్నారు మీకు ఆ ఉద్దేశం ఉందని నేను అనలే సమాజంలో ఈ ప్రశ్న అడిగే వారు ఎవరు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలనుకునే వారే అడుగుతున్నారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వారు ఏమని అడుగుతారు అయ్యా కేంద్ర ప్రభుత్వం నువ్వు ఎప్పుడు ఇంటావు ఇంత ఉద్యమం జరిగినా ఆంధ్రప్రదేశ్ ఇంత అడిగినా ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తలేవని అడగాలి తప్ప మీరు ఎంత అడిగినా వస్తుందానయా ప్రత్యేక హోదా మీరు పల్లెగా తిరుగుతాను అంటే అర్థం లేదు కదా సో ఈ యొక్క పరిణామము మీకు తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సార్లు ఇదే ప్రశ్న అడిగారు ఆ తెలంగాణ వచ్చేదా పోయేదానయా మీకు పల్లెకు ఉద్యమాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పింది ఆయమ్మని అన్నారు చివరికి ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది సో ఇట్లా దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు ఆ మేరకు ఎమర్జెన్సీ మీద పోరాడుతున్నప్పుడు అట్లేం చెప్పారు ఆ ఎమర్జెన్సీ పోతుందానే మీరు పల్లెక పోరాడతారు మరి ఎమర్జెన్సీ పోయిందా లేదా ఆ మాటకెత్తారు వ్యవసాయ చట్టాలు ఇవాళ అమల్లో ఉన్నాయా మీరు ఏదో చెప్పండి వ్యవసాయ చట్టాలు అమల్లో లేవు సస్పెన్షన్లు ఉన్నాయి ఎలా సస్పెన్షన్లు ఉన్నాయి దాని తర్వాత సస్పెండ్ అయినా వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ పాస్ అయినాక సుప్రీంకోర్టు సస్పెన్షన్లో పెట్టింది ఎట్లా పెట్టింది ఎవరు ఉద్యమం చేయకపోతే సుప్రీంకోర్టు పెట్టేదా సో అది ఉద్యమం జరిగి చర్చ జరిగింది కదా కానీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది కదా అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనుసరించేటువంటి తప్పుడు విధానాల్ని ఎదుర్కోవటానికి లేదా ప్రజలు తమ డిమాండ్ సాధించుకోవటానికి ఉద్యమం తప్ప మరో మార్గం లేదు ఏం చేస్తారు తుపాకు పట్టుకోలేదు కదా అని చెప్పి నోరు మూసుకొని కూర్చోలేదు కదా సో ఏం జరుగుతుంది ఇప్పుడు మీకు 2001లో ఒక దశలో బిఐఎఫ్ఆర్ కు పంపించాలని నిర్ణయం జరిగింది ఆల్మోస్ట్ అప్పుడు అన్ని చాలా మంది ఇదే మాట్లాడారు ఏ అయిపోయిందా ఇంకెక్కడ బిఐఎఫ్ఆర్ పంపించారు అక్కడ వాజ్పేయి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పడైపోయింది అన్నారు లాస్ట్లో ఉంది బిఐఎఫ్ఆర్ పంపారు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాలంలో కూడా మీకు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ పెద్ద ఉద్యమంగా నడిపారు దాని కొరకు ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ పెట్టి ఒక ప్రత్యేకంగా ఒక విభాగాన్ని పెట్టారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు సో ఆయన అప్పుడు మీకు బిఐఎఫ్ఆర్ కు పోయిన పరిస్థితి ఆ టైంలో అది విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం జరిపి బిఐఎఫ్ఆర్ కు పోకుండా ఆపడమే కాదు 2001 నుంచి 2021 20 ఏళ్ళు ఆపారు ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపి భారీగా లాభాల్లోకి వచ్చారు నష్టాల నుంచి మళ్ళీ లాభాల్లోకి వచ్చి ఆ నష్టాలు పూడ్చుకోవడమే కాకుండా మళ్ళీ ఎక్స్పాన్షన్ కూడా పెట్టుబడులు సమీకరించుకోలేదు అది స్టీల్ ప్లాంట్ చరిత్ర సో అందువల్ల అల్టిమేట్ గా ఎస్ ప్రభుత్వం మొండిగా ఉన్నమాట నిజం
ప్రభుత్వం మొండిగా ఉన్నదని ప్రజల చేతులు ముడుచుకొని కూర్చుంటే ప్రభుత్వం మరింత ఉధృతంగా ముందుకు పోతుంది. పరిష్కారం ఒకటి, పరిష్కారం ఏంటి, అవకాశం ఉన్న మేరకు రెసిస్ట్ చేయడం. సో అయినా కూడా మేము అమ్ముతాం స్టీల్ ప్లాంట్ అమ్మకాలు, ఎందుకంటే 2 లక్షల కోట్ల విలువైన ఆస్తి అస్మదీయులకు 32,000 కోట్లకు అమ్మబోతున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పాడు దీని వాల్యుయేషన్ 32,000 కోట్ల అని. 1 లక్ష కోట్ల భూములే ఉన్నాయి, 2 లక్షల కోట్లను తమకు కావాల్సిన అదానీలకో లేకుంటే సౌత్ కొరియన్ కంపెనీకో అమ్మదలుచుకున్నప్పుడు 32,000 కోట్లు ఇవ్వో ఎందుకు ఇంటారు మరి అంత లాభాలకు అమ్ముకునేటప్పుడు వినకపోవచ్చు. దానికి చాలా గట్టిగా కొట్లాడాల్సి రావచ్చు. ఎందుకంటే ఓపెన్ నిర్మల సీతారామన్ చెప్పారు కదా, మేము లాభ నష్టాలతో సంబంధం లేదు, మేము అమ్మాలనుకుంటున్నాం అమ్ముతున్నాం. అమ్మేటప్పుడు కనీసం లాభాలకని అమ్ముకోండి అంటే అది కూడా చేయరు. పోనీ అని మీకు అమ్మాలి, ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఉండొద్దు అని మీకు అభిప్రాయం ఉంది, నాకు అభ్యంతరం లేదు వాదన కొరకు. పోను 2 లక్షల కోట్లకు అమ్మండి, ఏ ప్రైవేట్ సంస్థ అయినా వచ్చి 2 లక్షల కోట్లు పెడతాను రామ్మండి. మీరు అమ్మదలుచుకున్నప్పుడైనా రేట్ అన్న కరెక్ట్గా ఉండాలి కదా. 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కంపెనీని 32,000 కోట్లకు ఎందుకు అమ్ముతున్నారు, దీనికి ఆన్సర్ చెప్పండి మొదలు. అంటే ముందే తేదీ 5,000 కోట్లలోపే అంచనా విషయం. ఇవాళ మనం చూస్తున్నాం కదా మీకు వీడియోకాన్ వేదాంత కొన్నది, ఎంత కొన్నది, 60,000 కోట్లకు పైగా అప్పులుంటే కేవలం 2,000 కోట్లలోపే కట్టింది, 3,000 కోట్లలోపే 2,962 కోట్లు కట్టారు, కట్టేసి ఓనర్ అయిపోయారు. సో మరి అంటే 4.15% కట్టారు. సో వేదాంత అనే ప్రైవేట్ కంపెనీ, వేదాంత చెందిన టిన్ స్టార్ టెక్నాలజీస్ మీకు వీడియో కానుకున్న మొత్తం అప్పుల్లో కేవలం 4.15% కట్టి ఆ వీడియోకాన్ కంపెనీని చేజిక్కించుకున్నారు. వీడియోకాన్ కంపెనీకి రవా ఆయిల్ ఫీల్డ్స్ అని పెద్ద ఆయిల్ ఫీల్డ్ లో 25% వాటా ఉంది, ఆ వాటా ఇలా వీడియోకాన్ వేదాంత కలిపింది. సో ఇట్లా ఓపెన్ గా ఒక ప్రైవేట్ కంపెనీ ఓపెన్ గా జరుగుతుంటే, స్టీల్ ప్లాంట్ 2 లక్షల కోట్ల ఆస్తుంటే ఇలా 32,000 కోట్లే మేము లెక్కేసినాం అని చెప్పితే ఇంతకాలం అన్యాయం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు బరి తెగించి అమ్ముతామంటే దానికి మూల్యం చెల్లిస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరగచ్చు, నేను కాదని అంటలేదు, అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఎవరు చెప్పినా వినలే. సో మీరు ఉచిత విద్యుత్ ఇస్తానని రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో అంటే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల్లో బట్టలారేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నారు. అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ 2014లో ఉచిత విద్యుత్ ఇచ్చాడు కదా. మరి ఆ రోజు బట్టలారేసుకునే అన్న వ్యక్తి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ప్రజలు పోరాడుతూనే కదా, ప్రజలే పోరాడి ఉండకపోతే చంద్రబాబు నాయుడు మనసు మార్చుకునేవాడా, ఇంపాసిబుల్ కదా. అందువల్ల ఏం జరిగింది తర్వాత అప్పుడు మాలాంటి వాళ్ళని చెప్పాం, అయ్యా ఈ ప్రపంచ బ్యాంక్ షరతుల వల్ల నీకు నష్టం జరుగుతుంది, ఇది మీ అధికారం కూడా పోతుంది అని చెప్పాం. లేదు సార్, మా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు ఫుల్గా నాకే మెజార్టీ వస్తుందట అని అన్నారు. నాకు ఇప్పటి గుర్తు ఆ రోజు టీవీ ఛానల్లో ఉండే ఏకైక టీవీ ఛానల్, 15 రోజుల ముందు చెప్పాను నేను దేవేంద్ర గౌడ్ ఉండే చర్చలో, మీ నాయకుడు ఓడిపోబోతున్నాడు అని విన్నారా మా మాట. మీకు తెలుగుదేశం మీద మీకు కోపం, నాకే కోపం ఉండదు తెలుగుదేశం మీద, నాకేమో ఏ పార్టీ మీద కోపం ఉండదు, ఏ పార్టీ మీద ప్రేమ ఉండదు, వాస్తవం చెప్తాం. ఈయన ఏమైంది 15 రోజుల తర్వాత ఓడిపోయారు కదా, ఓడిపోతే మళ్ళీ 9 ఏళ్ళు అధికారం లేదు, మళ్ళీ 5 ఏళ్ళు అధికారం వచ్చింది. అప్పుడు కూడా చెప్పాం, 1 ఇయర్ ముందు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గడబొట్టించే 8 అంశాలు అని చెప్పి నా వీడియో ఉంటుంది చూడండి. అయ్యా ఈ 8 అంశాల్లో మీరు పొరపాట్లు చేస్తున్నారు, మీకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది అని దాన్ని సవరించుకొని ఉండుంటే వేరే ఉన్న విధంగా ఉండేది కదా. లేదు మా వాళ్ళంతా చెప్తున్నారు పసుపు కుంకుమ పథకంతో మొత్తం మారిపోతుంది, రాత్రి 11 దాకా ఆడపడుతుంది, ఎందుకు నిలబడతారు ఓట్లు వేసడానికి, నా జగన్ కొరకు పోతారా నా కొరకు పోయినా ఏమైంది ఏమైనా జగన్ అడుగు 151 సీట్లు జగన్కి వచ్చింది. ఇప్పుడు జగన్ అన్నది కూడా కొన్ని తప్పులు చేశాడు కొంచెం చెప్తున్నాం, అయ్యా ఇది తప్పయ్యా ఇది కరెక్ట్ కాదు, మీరు కేంద్ర ప్రభుత్వంతో కొన్ని మీ అవసరాలు వ్యక్తిగత అవసరాలు ఇస్తే పోరాడడం లేదు, స్టీల్ ప్లాంట్ పైన కానీ అది ప్రత్యేక హోదా కానీ మరి కేసులు ఉన్నాయని భయమో లేకుంటే కారణం ఏదన్నా కానీ అని చెప్తున్నాం, చెప్తేనే ఆయన మరి ముందుకు రావడం లేదు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి. దానికి ముందు ఎవరు చెల్లించుకుంటే మేము తర్వాత తర్వాత జన్మనుడు చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఉన్నది వాస్తవాన్ని వాస్తవంగా చెప్తాం, అయ్యా ఇది నష్టం జరుగుతోంది,
నష్టం జరుగుతుందని మనం ఉన్న పరిస్థితిని విశ్లేషిస్తాం. సో అందువల్ల ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, ఇంకా 20 ఏళ్ళ కాదు 30 ఏళ్ళ కూడా బీజేపీ అధికారంలోకి రాకుండా అవుతుంది. ఇలా కాంగ్రెస్ ఎందుకు నవ్వుతలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఇలా 1% ఓటింగ్ కాంగ్రెస్, ఒకప్పుడు రాష్ట్రం ఏళ్ల పార్టీ కదా, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఏళ్ల పార్టీ, మళ్ళీ హేమా ఎమ్మెల్యే నాయకులు అందరూ కూకటి వేళ్లలో ఓడిపోయారు కదా, పెద్ద పెద్ద నాయకులు కూడా అడ్రస్ లేకుండా ఓడిపోయారు. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల ఆగ్రహానికి ఎన్నడో ఒకరోజు బలి కావాల్సి వస్తుంది. సో అది అది అర్థమయ్యే లోపల రాజకీయ కారణాలు అంటే రాజకీయ ఉద్యమాలు, రాజకీయంగా చేసేటటువంటి వ్యతిరేకించడాలు, ఈవెన్ ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నేతలేమో ఒక రకంగా చెబుతారు, కానీ కేంద్రంలో జరిగేటటువంటి పని ఇందాక నేను చెప్పింది కార్మికుల గురించి కాదు సార్, రాజకీయ నాయకుల గురించే. అంటే మీరు రాజకీయ నాయకులు ఉద్యమాలు చేయడం లేదు కదా, ఉద్యమాల గురించి అన్నారు కదా, రాజకీయ నాయకులు ఉద్యమాలు చేయడం లేదు, ఉద్యమాలు చేస్తున్నది కార్మికులు. రాజకీయ నాయకులపై అక్కడికి పోయి మైక్ పట్టుకుని ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇప్పుడు మొన్న తెలంగాణలో ఆర్టీసీపై పెద్ద పోరాటం జరిగింది, ఉద్యమం జరిపింది ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీలు పోయి టైంకి వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడిండ్రు, అప్పుడప్పుడు సమస్య వెళ్ళిపోయిండ్రు, అప్పుడప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. రాయే ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 5000 మందిని మొబిలైజ్ చేసిందా తెలంగాణలో? ఆర్టీసీ కార్మికులు వాళ్ళు మొబిలైజ్ అయితే వీళ్ళు పోయి మైకులు పట్టుకున్నారు, విచిత్రం అది. ఇప్పుడు అక్కడ కూడా జరుగుతున్నదే, నిజంగా రాజకీయ పార్టీలే కదిలితే, వైసీపీ టీడీపీ కదిలితే 10 లక్షల మంది మొబిలైజ్ అయ్యలేరా? మీకు విశాఖ తీరం నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని ఒక మీరు ఒక హ్యూమన్ చైన్ కట్టండి, దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి పోతుంది కదా. వైఎస్ నేననే వైఎస్ఆర్ కాంగ్రెస్ చంద్ర టీడీపీ అందరూ వ్యతిరేకమే కదా, జనసేన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా. అయ్యా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు విశాఖ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారి పైన హ్యూమన్ చైన్ కట్టండి, చేతులు చేతులు పట్టుకొని. విజయవాడలో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు హ్యూమన్ చైన్, మరోవైపు చంద్రబాబు నాయుడు ఉంటాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈ హ్యూమన్ చైన్ పెట్టండి, భారత కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే చూడండి వణికిపోతుంది కేంద్ర ప్రభుత్వం. ఓ 10 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి హ్యూమన్ చైన్ పెట్టాక ప్రపంచమంతా దీన్ని రిపోర్ట్ చేస్తుంది, దేశమంతా రిపోర్ట్ చేస్తుంది. చేయండి. ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రధానమైన పార్టీలు ఏం లేదా కార్మికులు పోరాడుతూ పోయి మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడతాం. మరి వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? నాకు ఓపెన్ గుణమే చేసుకొని చెప్పండి, టీడీపీ వైసీపీ కానీ టీడీపీ కానీ ప్రైవేటీకరణకు మీరు వ్యతిరేకమా? కాదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే వ్యతిరేకం అంటారు, మళ్ళీ విచిత్రం ఏంటంటే అయ్యా ఎల్ఐసిని ప్రైవేటీకరిస్తున్నారు దాన్ని ఎందుకో వ్యతిరేకిస్తలేరు, బీపీసీఎల్ ప్రైవేటీకరించారు ఎందుకో వ్యతిరేకిస్తలేరు, నష్టాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నేను కూడా వ్యతిరేకించాను. ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణ దేశానికి ఏ రకంగా క్షేమదాయకం, ఎల్ఐసికి ఏ రకంగా క్షేమదాయకం? ఎల్ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి జనమొచ్చారు, ఎల్ఐసి ఉద్యోగులు పోరాడారు. ఏ రాజకీయ ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడన్నా వచ్చాయా? కేటీఆర్ గారు ఎంఎస్డి ఎలక్షన్ అప్పుడు, జిహెచ్ఎంసి ఎలక్షన్ అప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణ వ్యతిరేకించారు. పొరపాటున ఎప్పుడన్నా ఎల్ఐసి పోరాటానికి వచ్చారా? మధ్యలో జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు వినోద్ గారు వచ్చారు, మళ్ళీ జిహెచ్ఎంసి ఎన్నికలతో క్లోజ్. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మీరు చూడండి కరెక్ట్ గా జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు మాట్లాడారు. ఎందుకు? హైదరాబాద్లో ప్రభుత్వ రంగ సంస్థల ఓట్లు ఉన్నారు కనుక. మళ్ళీ జిహెచ్ఎంసి ఎన్నికప్పుడు మళ్ళీ మాట్లాడతాం, అప్పటిదాకా మాట్లాడము. అందువల్ల స్టీల్ ప్లాంట్ను కూడా ఒక పొలిటికల్ అంశంగా చూడకండి. అయ్యా స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేటీకరించారో చెప్పండి, నష్టాలు వస్తున్నాయా, ప్రభుత్వానికి భారంగా ఉందా స్టీల్ ప్లాంట్? ప్రభుత్వం ఇంతవరకు 5000 కోట్లు మించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టలే, విశాఖ స్టీల్ ప్లాంట్ 40,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో ఇచ్చింది, 2 లక్షల కోట్ల ఆస్తిని సృష్టించుకుంది. మీరు ప్రభుత్వానికి భారం కానప్పుడు, ప్రభుత్వానికి అదనంగా డబ్బులు సమకూరుతున్నప్పుడు ఎందుకు అమ్ముతున్నారు? అమ్మేటప్పుడైనా కరెక్ట్ రేట్కి అమ్మండి అయ్యా అంటే అది లేదు, 2 లక్షల కోట్లు 32,000 కోట్లకు అమ్ముతాం. అరే మీరు మీ ఇల్లు అయితే అమ్ముతారా? ఇప్పుడు నితిన్ గడ్కరీ పెద్ద పారిశ్రామిక వ్యక్త, ఆయనకే కంపెనీ ఉంటుంది, ఇంత తక్కువ రేటుకు అమ్ముతారా?
రాజీవ్ చంద్రశేఖర్ పెద్ద పారిశ్రామిక కేంద్రంలో మంత్రి ఆయనకు రిపబ్లిక్ టీవీ ఏషియా చాలా ఉన్నాయి మీడియా నెట్వర్క్లు వాటిని 2 లక్షల రూపాయల వాల్యూ ఉన్న దాన్ని 32 లక్షలకు అమ్ముతారా చెప్పండి ఒక 3 కోట్లకు రిపబ్లిక్ టీవీ ఆయన వాడామో అని నేనే కొంటా అప్పు వడ్డీ అప్పు తీసుకొచ్చా కొనుక్కుంటా అత్తంత అమ్మాయిన అప్పు తీసుకొనైనా కొంటా ఎందుకంటే తర్వాత తీర్పుకుంటా ఇబ్బంది లేదు అమ్ముతారా రాజీవ్ చంద్రశేఖర్ అంటే మన ఆస్తులు ఇస్తున్నామో చాలా జాగ్రత్తగా రేట్ ఇచ్చినప్పుడు అమ్ముకుంటాం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి అంతగా అమ్ముతాం ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు సోమ వీరరాజు గారికి 2 లక్షల విలువైన ఇల్లు ఉన్నది అనుకోండి ఆయన 32 లక్షలకు అమ్ముతాడు అని చెప్పాడు నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పోరాటం అంటున్నామో దానిపైన కలిసిరా దానిపైన ఇనరు కానీ అదే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడికి గవర్నర్ పదవి ఇచ్చారు సంతోషం మాకు ఒక కమ్మబడి అనుభవం గవర్నర్ పదవి ఇచ్చిన ఆనందం మరి స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా ఇవ్వండి అయ్యా బీజేపీ రాష్ట్ర నాయకులకు కాదు కదా